జగిత్యాల ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి అనుచరుడిని గత కొద్ది రోజులుగా హత్య చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాలు మీకు మేము చూసుకుంటే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అనుచరుడు ఎవరైతే ఉన్నారో మారు గంగారెడ్డి అనే వ్యక్తిని అయితే కాంగ్రెస్ లోనే కొంతమంది నాయకులు అయితే రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వ్యక్తిని అయితే హత్య చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు మారు గంగారెడ్డి అనే వ్యక్తి. దాదాపుగా ఎప్పటి నుంచో కూడా జీవన్ రెడ్డి అనుచరుడుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడుగా తిరగడం జరుగుతుంది. తన హత్య అంటే తన అనుచరుడి హత్య ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఉద్దేశంలో మెయిన్ గా చూసుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన మీద కోపంతో ఫోన్ కట్ చేయడం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు అయితే ఎక్కువగా చక్కర్లు పట్టడం జరిగింది. అయితే నిన్న తాజాగా చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో మారు గంగారెడ్డి అతన్ని కుటుంబ సభ్యులందరినీ కూడా మెయిన్ గా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇంటికి చేరి పరామర్శించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఎవరైతే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించడం, కుటుంబ సభ్యులందరికీ కూడా ఓలార్చడం అయితే జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎవరైతే ఈ కాంగ్రెస్ లోకల్ లీడర్ అంటే ఎమ్మెల్సీ అనుచరుడు కింద ఎవరైతే చనిపోయారు గంగారెడ్డిని కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ గా జీవన్ రెడ్డిని అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంప్రదించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలు ఉంచే విధంగా అతనితో చర్చలు సంప్రదింపులు జరగడం జరుగుతుంది. గతంలో ఏదైతే తన అనుచరుడిని చంపిన ఆ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన మీద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే తీవ్ర భావోద్వేగానికి గురవడమే కాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వీడుదననేటట్టు బీఆర్ఎస్ పార్టీలో చేరుదననేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పట్లోనే ఆ ఇష్యూ వెంటనే కూడా ఇటు మెయిన్ గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేయడం, ఇటు టీపీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ తో కూడా మాట్లాడడం అయితే జరిగింది. కానీ మరి పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నదని చూడాలి. కానీ నిన్న చూసుకుంటే ఈ చనిపోయిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో మారు గంగారెడ్డి తన కుటుంబ సభ్యులందరినీ కూడా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మెయిన్గా జిల్లాలో ఉన్న నేతలు కానీ మెయిన్గా చూసుకుంటే జీవన్ రెడ్డి కానీ ఇటు చూసుకుంటే మనకి మంత్రి శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వాళ్ళు వాదార్చడం అనేది జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు రాబోయే రోజుల్లో, ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉంటారా లేదా ఉంటే మరి ఎటువంటి ప్రయాణం జరుగుతుంది, ఆల్రెడీ కూడా కాంగ్రెస్ మీద చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో పార్టీలో చేరుతారన్నట్టు కొన్ని వార్తలు అయితే గట్టి అవుతున్నాయి. ఆయన నేరుగా కూడా ఫోన్ లో మాట్లాడేటప్పుడు చాలా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో టీపీసీ అధ్యక్షుడి మీద ఆయన మీద కొంచెం చిరాకు పడడం కూడా జరిగింది, ఫోన్ కట్ చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే తన అనుచరుడిని చెప్పారో వాళ్ళతోనే ఇప్పుడు కలిసి ఉంటారా లేదనంటే వేరే పార్టీకి మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చూసుకుంటారు. ఖచ్చితంగా తన అనుచరుడికి హత్యకు గురవడంతో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే మాత్రం చాలా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా తమ్ముని పానం తీసేదాకా చూద్దాం, ఒవ్వరు ఏ పోలీసు వాడు ఒవ్వరు చూద్దాం పట్టించుకునో లేడు, అంత కడ్డు రాజకీయం అయింది. రాజకీయం ఎంత మాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత మందిని చచ్చిపోతున్నాం మేము. ఆ పిల్లలకి ఎవరు చెప్పాలి, మాకెవరు చెప్పాలి, ఎవరైనా చూసి మేము ఆధారపడమంటే మేము ఆయన గురించి ఒక 10 మంది ఉన్నాం. గానికి అట్టి తొవ్వంటి పోయేటోడు గాడు గన్ని పోట్లు ఓడిచి మా తమ్ముని చంపిండి అంటే అసలు మేము ఉన్నా చచ్చిపోయినట్టే. 4 సార్లు వచ్చిండి ఆ రోజు ప్రొద్దున, బల్లె రాత్రి అంతా బల్లె బీర్ సీసాలు లాక్కుంటా బీర్ సీసాలు అని వాళ్ళు కొట్టిండు అక్కడ. అయినా పోలీసు వాళ్ళు కన్ను మూసుకపోయినా ఇప్పుడు వచ్చి 60 మంది 70 మంది వచ్చి లైన్ ఎలా కడితే మా తమ్ముడికి తత్తుండ మగిట సార్ గిట్లా అని అంటే సరే మేము చూసుకుంటాం, ఆర్మీ చుట్టపోడా పోలీసు వాళ్ళు చుట్టపోడా, అసలు రేవంత్ అనేటోడికి మేం చేయబట్టి రేవంత్ ఆయన సీఎం అయింది. ఏం మాట్లాడద్దు అనద్దు అనద్దారు అనుకుంటే మీరు మానవరు పని చేసి ఎంత బాధ అనిపిస్తుంది. మా జీవన అన్న 30 నలభై నుంచి మేము ఇస్తుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం